విత్తనం నుంచి విక్రయం దాకా దగాపడ్డ రైతన్నలకు మద్దతుగా పెరిగిన నిత్యావసరాలకు నిరసనగా ఈరోజు సోంపేట పట్టణంలో ఎమ్మెల్యే అశోక్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని, వాటి వల్ల అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే అశోక్ బాబు ధ్వజమెత్తారు. జీతాలు ఇవ్వాలంటే వాళ్ళు పీఆర్సీ పెంచాలంటే కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే, ఆ రోజు 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో కూడా 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయకుడు ఈ రోజు పెరుగుతున్నటువంటి ఆదాయం మద్యం రూపంలో కానీ ఇసుక రూపంలో కానీ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఎండిపోతుంది. మీ ఖాతాలో కాదా, మీ జేబుల్లో కాదా, మీ నాయకుల జేబుల్లో కాదా? నువ్వు వీటన్నింటికి కూడా సమాధానం చెప్పాలి. సమయం చాలా మించిపోయింది. 2 సంవత్సరాలుగా నువ్వు చేస్తున్నటువంటి అరాచకాల వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి. అన్ని వ్యవస్థలు, ఇటు ముస్లింల దగ్గర నుంచి రైతుల వరకు ప్రతి ఒక్కరు కూడా బాధలు పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మరి ఈ విషయాన్ని నువ్వు గమనించుకొని ఈరోజు నువ్వు ప్రజలకి సరైనటువంటి పరిపాలన అందించకపోయినట్లయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటుంది. ఖచ్చితంగా మేమైతే మా ఈ పోరాటం ఉధృతం చేస్తామని కూడా మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈరోజు గట్టిగా సవాలు విసురుతున్నాం. ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆలోచన గతంలో ఆర్థిక లోటులో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు నడిపించినటువంటి తీరు, ఒక అనుభవం లేని ఒక క్రూర మనస్తత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి మనందరినీ పరిపాలిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎంత దారుణమయ్యా అంటే నీకు నచ్చినట్టు, నోటికి ఇష్టం వచ్చినట్టు నీ పాదయాత్రలో అనేక రకమైనటువంటి వాగ్దానాలు నువ్వు చేశావు. నువ్వు చేసినటువంటి ఈ వాగ్దానాలు ఈరోజు అమలు చేయలేక ప్రజల మీద అన్ని రూపాల్లో కూడా పన్నులు విధించి వాళ్ళు నంటి విరిచే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మీరు తీసుకున్నట్లయితే కరోనా వచ్చింది, ప్రజలందరూ కూడా ఆర్థికంగా నష్టపోయారు. వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు నువ్వు కనీసం కూరగాయలు కూడా కొనుక్కోలేని పరిస్థితి మన రాష్ట్రాన్ని తీసుకొని వెళ్ళాం.